అందరికీ నమస్కారం చంద్రబింబం లాంటి ముఖంలో మన దంతాలు అనేవి ఆరోగ్యంగా లేకపోయినా అందంగా లేకపోయినా ఎన్నో అవమానాలని ఎన్నో సమస్యల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది మన నోరు శుభ్రంగా ఉండాలంటే దంతాలు కూడా పరిశుభ్రంగా ఉండాలి లేదంటే పళ్ళు పుచ్చిపోవడం నోరనేది వాసన రావడం తిన్న ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం ఇలాంటి ఎన్నో సమస్యలు మనల్ని వేధిస్తూ ఉంటాయి దంతాలు ఆరోగ్యంగా ఉంటే మనం కూడా ఆరోగ్యంగా ఉన్నట్టే లెక్క ఎందుకంటే మనం తినే ఆహారమంతా నోటి నుంచే వెళ్తుంది కనుక నోరు పరిశుభ్రంగా ఉండడం తప్పనిసరి నోరు గనక శుభ్రంగా లేకపోతే చిగుళ్ళ నొప్పి పంటి నొప్పి పళ్ళ నుంచి రక్తం కారడం పళ్ళు పుచ్చు పట్టిపోవడం ఇలాంటి ఎన్నో సమస్యల వలన దంతాలని తీసివేయవలసిన పరిస్థితి వస్తుంది వీటన్నిటికీ విరుగుడు ఓరల్ హైజిన్ ఇక మన దంతాల గురించి దంత సంరక్షణ గురించి దంత ఆరోగ్యం గురించి తెలుసుకోవాలంటే వీడియోని ఆఖరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మీరు గనక ఒక చిన్న లైక్ ఇస్తే అది మాకు సపోర్ట్గా ఉంటుంది అంతేకాకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్కోసారి మాట సరిగా రాదు దానికి పంట సమస్య కూడా కారణం కావచ్చని డెంటిస్టులు చెబుతున్నారు ఇలా మాట సరిగ్గా రాకపోతే ప్రొఫెషనల్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు పంటి సమస్యలు పోషకాల లేమికి కూడా దారి తీస్తూ ఉంటాయి ముఖ్యంగా చిన్నపిల్లల్లో పంటి సమస్యలు ఉండడం వలన పోషకాహారం తినకుండా వాళ్ళు బలహీనమవుతూ ఉంటారు అయినా ఓరల్ హెల్త్ని మెయింటైన్ చేయడం పెద్ద కష్టమేమీ కాదని దంత వైద్య నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు రోజులో రెండుసార్లు బ్రష్ చేసుకోవడంతో పాటు రెగ్యులర్గా డెంటల్ చెకప్స్కి కూడా వెళ్తూ ఉండాలి అయితే దంత ఆరోగ్యం కోసం ఏం చేయాలి అందులో కొన్ని రెమెడీస్ కూడా మనం ఏంటో చూద్దాం రోజు బ్రష్ చేసుకునేటప్పుడు కొన్ని చిన్న విషయాలు గుర్తుంచుకుంటే పంటి సమస్యలని దూరం చేసుకోవచ్చు కొంతమంది రుద్దినట్టు బ్రష్ చేస్తారు ఇలా బలవంతంగా చేసే బ్రషింగ్తో పంటిపైన ఉన్న సున్నితమైన ఎనామిల్ పొర డ్యామేజ్ అవుతుంది దీంతో మనకి సెన్సిటివిటీ సమస్య పుట్టుకొస్తుంది కాబట్టి బలవంతంగా మాత్రం బ్రష్ చేయొద్దు మరి కొందరైతే నిమిషాల తరపడి బ్రష్ చేస్తూనే ఉంటారు అసలు బ్రష్ అనేది అతిగా చేయకూడదు మరికొంతమంది మాత్రంగా బ్రష్ చేస్తూ ఉంటారు అసలు అలా చేయకండి కనీసం ఒకటి నుండి రెండు నిమిషాల మధ్య పాటు బ్రష్ అనేది చేసినట్లయితే మన దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి దంతాలే కాదు మన చిగుళ్ళ ఆరోగ్యం కూడా మనకు ముఖ్యమే చిగుళ్ళ ఆరోగ్యాన్ని మనందరూ నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం ఒకవేళ మన చిగుళ్ళ నుంచి రక్తం కనుక వస్తు ఉందంటే మరింత జాగ్రత్త తీసుకోవాలని అర్థం కరకరలాడే పదార్థాలు తిన్నప్పుడు చిగుళ్ళు గాయాలు పాలవుతున్నాయని ఒకసారి గమనించండి కొన్ని ఇన్ఫెక్షన్ల కారణంగా కూడా చిగుళ్ళు పాడవడం సర్వసాధారణం అందుకే బ్రష్ చేశాక చిగుళ్ళపై సున్నితంగా రబ్బరుతో చిన్నగా మసాజ్ చేయండి అంతేకాదు ఏదైనా తిన్నాక చిన్న ముక్కల్లాంటివి చిగుళ్ళపై పేరుకోకుండా జాగ్రత్త పడండి ఇక ఆహారం తినే ముందు బాగా నమిలి తింటే పళ్ళని బలవంతం పెట్టిన వాళ్ళం అవ్వము ఘాటు రసాయనాలు ఘాటు పదార్థాలని పళ్ళకి ప్రెజర్ తెచ్చే విధంగా వాడకూడదు ఎనామిల్తో జాగ్రత్తగా ఉండాలి దంతాలను సంరక్షించే సున్నితమైన పొర ఎనామిల్ ఇది డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటే ఎప్పటికప్పుడు మన దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి షోడాలు డ్రింక్స్ ఆల్కహాల్స్ ధూమపానంతో మన దంతాలపై ఉన్న ఎనామిల్ డ్యామేజ్ అవుతుంది ఇక పళ్ళ రసాలు మంచివని అతిగా లాగిస్తుంటే పళ్ళు త్వరగా పట్టుత్వం కోల్పోయి ఊడిపోతాయి అందుకే చక్కెర వేసిన ఇలాంటి జ్యూసులను తగ్గించి పళ్ళను తినండి ఒకవేళ పళ్ళ జ్యూసులు తాగాల్సి వస్తే చక్కెర వేయకుండా తాగండి ఐస్ ఎక్కువ వేసిన జ్యూసులు ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ లాంటివి తాగడం తగ్గిస్తే మన పళ్ళు ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటాయి అయితే మన దంతాలను అలాగే చిగుళ్ళని కాపాడుకునేటువంటి కొన్ని రెమెడీస్ ఉన్నాయి అవి ఎంట చూద్దాం అరటిపండు తొక్కతో దంత సంరక్షణ చేసుకోవచ్చు అయితే ఎలాగంటే అరటి పండులో కానీ అరటిపండు తొక్కలో కానీ పొటాషియం పాస్పరస్ అధికంగా ఉంటాయి అలాగే బత్తాయిలో కూడా అంతా ఇది దంతాల బాహ్య కవచానికి పోషణని ఇస్తుంది దంతాలని బలంగా తయారు చేస్తుంది అరటి పండు తొక్కని గనక దంతాల మీద రుద్దినట్టయితే సున్నితత్వం సమస్య తగ్గుతుంది అంతేకాదు ఉప్పు నీటితో ఒక రెమెడీ కూడా ఉంది ఏం చేయాలంటే దంతాలు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలంటే ఉప్పు నీటితో పుక్కిలించాలి దీని కారణంగా దంతాల సున్నితత్వం తగ్గుతుంది నోటిలోని పీహెచ్ స్థాయి సరిగ్గా ఉంటుంది దీనికోసం ఒక కప్పు నీటిలో ఒక టీ స్పూన్ రాళ్ళు ఉప్పు వేసి ఈ నీటిని కాసేపు నోటిలో ఉంచి శుభ్రం చేసుకోవాలి ఇక తేనె వేడి నీరుతో కూడా ఒక రెమెడీ ఉంది దంతాల సున్నితత్వాన్ని తగ్గించుకోవడానికి తేనె గోరువెచ్చని నీటిని ఉపయోగించాలి ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ ఎలిమెంట్స్ దంతాల నొప్పి నుంచి వాపు మంట నుంచి విడుదలని కలిగిస్తాయి సున్నితమైన దంతాల కోసం తేనె వెచ్చని నీటితో పుక్కిలించడం ప్రయోజనకరంగా ఉంటుంది ఇక ఆమ్ల పదార్థాలకి పూర్తిగా దూరంగా ఉండాలి దంతాల సున్నితత్వానికి దూరంగా ఉండాలనుకుంటే ముందుగా ఆమ్ల ఆహారాన్ని నివారించండి నిమ్మకాయ ఇతర ఆమ్ల పదార్థాలను దంతాలను అధ్వానంగా చేస్తాయి ఇక మరొక అద్భుతమైన రెమెడీ ఏంటంటే లవంగాలు ఈ లవంగాలు దంతాలకి ఎంతో ఆరోగ్యాన్ని అలాగే అందాన్ని ఇస్తాయి కోల్పోయినటువంటి బలాన్ని దంతాలకి చేకూర్చడంలో లవంగాలు మొట్టమొదటి స్థానాన్ని సంపాదిస్తాయి అందుకే మీరు పేస్ట్లో చూసినట్లయితే అన్ని పేస్టుల్లోనూ లవంగాలు కలుస్తాయి ఇవి మన పళ్ళని చిగులని ఎప్పటికప్పుడు కాపాడుతూ ఉంటాయి లవంగాల్ని గనక పొడిగా చేసి దెబ్బతిన్న దంతం దగ్గరైనా పాడైన చిగుల దగ్గరైనా పెట్టుకుంటే మెల్లమెల్లగా అది మందులా పనిచేసి ఆ నొప్పిని నివారించి తిరిగి కోల్పోయిన మన దంతాన్ని మనకిస్తుంది ఈ లవంగాలు మన శరీరానికి అవసరమయ్యే పోషకాల్ని అందిస్తాయి ఇందులో విటమిన్ సి కే అలాగే ఫైబర్ మాంగనీసు పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి ఇవి దంతాల దగ్గర చిగుల పైన ఏదైనా గాయమైనప్పుడు ఆ రక్తం అనేది చెడు రక్తం కాకుండా ఆ రక్తం కారిపోకుండా అది గడ్డ కట్టాలంటే విటమిన్ కే అనేది ఎంత అవసరం అందుకు ఈ లవంగాలు చిగుళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి లవంగాల వల్ల మరొక ఉపయోగం మన ఎముకలు బలంగా తయారవుతాయి వాటిలో మాంగనీస్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి బోన్స్ చాలా బలంగా అవుతాయి అయితే నేను మీకు ఒక కొత్త రకమైనటువంటి పేస్ట్ తయారీని మీకు వివరించబోతున్నాను ఒక నాలుగు నుంచి ఐదు లవంగాల్ని తీసుకోండి అందులో మీరు రెగ్యులర్గా ఏదైతే టూత్పేస్ట్ వాడుతున్నారో ఆ టూత్పేస్ట్ని ఎంత క్వాంటిటీతో మీరు తీసుకుంటారో అంతే తీసుకోండి లవంగాల్ని బాగా పొడి చేయండి దంచండి మెత్తని పొడిలా చేసుకున్నాక ఒక బౌల్లో వేసుకోండి ఆ బౌల్లో వేసుకున్న పొడిలో టూత్పేస్ట్ని కలుపుకోండి నిమ్మరసాన్ని ఒక పది చుక్కల వరకు అందులో కలుపుకోండి నిమ్మరసాన్ని కలుపుకున్న తర్వాత బేకింగ్ పౌడర్ ఉంటుంది ఆ బేకింగ్ పౌడర్ రెండు చిటికెళ్ళ వేయండి దీన్ని మొత్తం కనుక పేస్ట్ కలుపుతూ ఉంటే నురగలాగా వస్తుంది నురగలాగా ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మనకి కావలసినటువంటి పేస్ట్ రెడీ అయిందని చెప్పుకోవచ్చు వారంలో మూడు సార్లు గనక ఈ పేస్ట్ని ఉపయోగించి మన దంతాల్ని రుద్దుకున్నామనుకోండి ఒకటి నుండి రెండు నిమిషాల మధ్య రుద్దుకోవాలి అలాగే చేతితో సున్నితంగా చిగుళ్ళుపై కూడా మర్దన చేసుకున్నామనుకోండి మీకు దంతాలు రంగు కోల్పోయి పసుపు పచ్చగా ఉన్నా సరే మీ దంతాలు పటుత్వం కోల్పోయినా సరే మీ దంతాలు ఊడడానికి రెడీగా ఉన్నా సరే ఎంతో బలంగా ఆరోగ్యంగా తయారవుతాయి దీన్ని మీరు వాడుతున్నటువంటి మొదటి రోజు నుంచి మీకు ఫలితం ఖచ్చితంగా కనిపిస్తుంది మీ దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి చిగులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి ఇక మిగతా రోజుల్లో మీరు రెగ్యులర్గా ఏ పేస్ట్ అయితే బ్రష్ చేస్తారో ఆ పేస్ట్ యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ లవంగాల రెమెడీ పొడిని ఒక్కసారి ట్రై చేయండి జీవితంలో మరలా మీకు దంతాల సమస్యలు అనేవి రావు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్